హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సమ్మర్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు అలాగే ప్రోటీన్ రిచ్ మిల్క్ షేక్ అండి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఆరు బాదం పలుకులు అలాగే ఆరు జీడిపప్పు పలుకులు ఇందులోనే ఒక ఐదు ఖర్జూరాలు గింజ తీసేసి వేసేసుకోవాలండి పచ్చి ఖర్జూరాలు తీసేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పండిన అరటి పండ్లను తీసుకొని వీటిపైన ఉన్న పొట్టును తీసేసి వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇవి కొంచెం పండిన పండ్లు అయితే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది నేను చిన్న సైజు అడ్డీ పండ్లని మూడు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పెద్దది ఒకటి కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి అలాగే ఇందులోనే నానబెట్టుకున్న బాదం జీడిపప్పు అలాగే ఖర్జూరాలను వాటర్తో సహా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్పు కాచి చల్లార్చిన పాలు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలు చల్లగా ఉంటాయండి అవి వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్లో వేసేసుకుందాము నేను గ్లాస్కి కొంచెం చుట్టూరా తేనె వేసేసి సర్వ్ చేసేసుకుంటున్నానండి పైన కావాలంటే స్వీట్నెస్ కోసం తేనె వేసేసుకుంటే మనకి ఈ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ హెల్తీ బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్